ఇవాళ జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరగనుంది. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు పవన్ కళ్యాణ్. ఇక జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు మంగళగిరి పార్టీ ఆఫీసులో ఈ భేటీ జరగనుంది. జనసేన కార్యక్రమాల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. కౌలు రైతు భరోసా యాత్రపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అటు విశాఖ ఘటన తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇవాల జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరగనుంది. ఇక ఈ మీటింగ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు మంగళగిరి పార్టీ ఆఫీసులో ఈ భేటీ జరగనుంది. జనసేన కార్యక్రమాల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. కౌలు రైతు భరోసా యాత్రపై క్లారిటీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అటు విశాఖ ఘటన తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. ఈ మీటింగ్ ప్రధాన ఎజెండా ఏంటి? జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో పాల్గొనున్నారు. ముఖ్యంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ సంస్థానం గురించి చర్చించటము, అదే విధంగా రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉండాలి, ఏంటనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక చూసుకుంటే విశాఖపట్నం ఘటన తర్వాత పార్టీ స్టాండ్ ఏ విధంగా తీసుకోవాలి, పార్టీ ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా గానీ న్యాయ నిపుణులతోటి ముందుగానే సమీక్ష నిర్వహించి న్యాయ సలహాలు తీసుకొని నిర్వహించే విధంగా, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎక్కడికైతే పర్మిషన్స్ కావాలో ఆ పర్మిషన్ కు సంబంధించి కూడా ముందుగానే తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యే పనిలో ఉండటం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గతంలో నిర్వహించినటువంటి జనవాణి కార్యక్రమం కానీ, అదేవిధంగా రైతు కౌలు రైతు భరోసా యాత్ర కానీ, ఈ రెండు కాకుండా రానున్న రోజుల్లో ప్రజలకు ఏ విధంగా చేరువవాలి, ప్రజలకి ఉన్న సమస్యల పరిష్కారానికి ఎటువంటి మార్గం చూపాలనే దానికోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇక నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలు, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించి ఆ నియోజకవర్గ కార్యకర్తలతోటి ప్రత్యేక సమావేశాలు కూడా ప్లాన్ చేస్తున్నారు. అవి ఏ విధంగా ఉండాలి, ఏంటనే దాని కూడా ఈ రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించనున్నారు. అంటే ఇప్పటి వరకు పార్టీ 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా రానున్న రోజుల్లో ప్రజలకు చేరువ అవడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలపై కూడా ఒక ప్రణాళిక రూపొందించి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఒక షెడ్యూల్ విడుదల చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ పర్యటన ఏదైతే రాష్ట్రంగా వస్తుందంటున్నారో దానికి సంబంధించి రూట్ మ్యాప్ ను సిద్ధం చేయడానికి కూడా పార్టీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. అంటే ఈ రోజు నిర్వహించే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చాలా కీలకమైన ఈ విషయాలను చర్చించడానికి సిద్ధం కావడం జరిగింది. మరి కాసేపట్లోనే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కూడా ప్రారంభం కానుంది. అయితే శ్రీనివాస్, పొత్తులకు సంబంధించి ఏమైనా ఒక క్లారిటీ అనేది కేడర్ కి ఈ మీటింగ్ లో జనసేనాని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పొత్తులకు సంబంధించి ఇంకా పార్టీ ఎటువంటి డెసిషన్ తీసుకోకపోయినా కూడా మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, రకరకాల ఊహాగానాలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఏకంగా సీట్ల పంపకాల గురించి కూడా ఎక్కువగా సర్క్యులేట్ అయినటువంటి విషయాలను కూడా మనం చూసినటువంటి నేపథ్యంలో కొంత జన సైనికులు కన్ఫ్యూజన్లో ఉన్నారు, లేదంటే ఇతర పార్టీల ట్రాప్లో పడుతున్నారు అనేటటువంటి విశ్లేషణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఒక క్లారిటీ ఏమైనా జనసేన నుంచి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? అంటే చూస్తే కనుక జనసేన పార్టీకి సంబంధించి ఇప్పటికిప్పుడే పొత్తులకు సంబంధించి అంశంపై క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే లేదు. కానీ చూసుకున్నట్లయితే కనుక పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటము, ఎన్నికలకి సిద్ధంగా ఉండే విధంగా కార్యకర్తలను ప్రిపేర్ చేయటంతో పాటు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటించి ఆ పర్యటనకి సంబంధించి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ నేపథ్యంలో ఫీడ్బ్యాక్ తర్వాతనే రాజకీయ పార్టీలకు సంబంధించి పొత్తులు ఎన్నికలకు సిద్ధమయ్యే అవకాశం ఉంటది. కానీ ఇప్పటికిప్పుడు ఏ పార్టీతో పొత్తు ఉంది, ఏ పార్టీతో పొత్తు లేదు అనే విషయమైన క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అంటే కేవలం పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటము, ప్రజల్లో కలటము, ప్రజల సమస్యలు పరిష్కారం చేసే విధంగా కూడా సిద్ధమయ్యే అవకాశం కనపడుతుంది. రైట్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.